ఒక చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తిని నేను దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిని చెయ్యాలని తప్పనున్న వ్యక్తిని మంచి చెయ్యాలి సమాజానికి అలాంటి వ్యక్తిని కూడా షార్ట్ సైటెడ్నెస్ కొన్ని ఒక ఏంటి మంచి లబ్ధి కోసం దగ్గిపెట్టేశారు. టీఆర్పీ ఓటమి నాకు చాలా బాధ కలిగిన విషయం. నేను కానీ మీరు చెప్తాను, పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందోనే కాదు, ఒక సరికొత్త రాజకీయ టీఆర్పీ ద్వారా జరగలే ఇప్పుడు అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బ తీసిన ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎవరో తెలుసుకుంటే ఎవ్వరిని నేను మర్చిపోలేదు. ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని ఏ ఒక్కరిని నేను మర్చిపోలేని చెప్తున్నాను మీకు, ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని నేను మర్చిపోలేను. అంత కడుగునంత అంత వేదన అంత కోపం అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఆవేదన ఆవేశం కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తిరితే సరిపోదు, చేసి చూపిస్తాప్పుడు వాళ్ళు కదండి. చెప్పుతో కొట్టినట్టు తెలుసు కదా, వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు. చిరంజీవి గారిని ద్రోహం చేసిన వాళ్ళ వ్యక్తి జనసేన చెప్పుతో కొట్టినట్టు చెప్తా, అది మీరు చేయాల్సిన సమాధానం. ఒక మంచి చెయ్యాలనుకున్న ఒక మెగాస్టార్ను కూడా చిన్న 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 కీటకాలు ఎలా తినేస్తాయో అని చూశాను. వాళ్లకు నా పాపం ఏంటంటే మీరు చేసింది చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే కూడా ఒక కొత్త మార్పుకి చేసిన ద్రోహం మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ